శ్రీ గోదాదేవి విరచితం తిరుప్పావై పాశురాలు. 24వ పాశురం. ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడింపగా, ఈ లోకమంతయును వాని వద్ద నుండి దానము పట్టి పాదముతో కొలిచిన నీ దివ్య పాదారవిందములకు మంగళము. రావణుడు సీతమ్మను అపహరించుకుపోగా ఆ రావణుడు లంకకేగి సుందరముగు భవనములను కోటయుగల దక్షిణ దిశన ఉన్న లంకలోను రాక్షసులను చీల్చి చెండాడనని బహుపరాక్రమమునకు మంగళము. శ్రీకృష్ణుని రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లుగా కాలుచాచి నేల కూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము. వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగచెట్టుపైన ఆవేశించిన అసురుని చంపుటకై ఒడిసరాయి విసిరినట్టుగా వెలగచెట్టుపైకి కూడా విసురునప్పుడు ముందు వెనకలకు పాదములుంచి నిలిచిన నీ దివ్యపాదములకు మంగళం. ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసినను కోపముచే రాళ్లవాన కురియగా గోపాలురకు గోవులకు బాధ కలగకుండా గోవర్ధన పర్వతమును గొడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. శత్రువులను సమూలముగా పెకలించి విజయమును ఆర్జించి ఇచ్చడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము. ఈ ప్రకారముగా నీ వీర చరిత్రములనే కీర్తించి పర ఎనడి వ్రత సాధనమునంగద మేము ఈనాడు వచ్చిన వారము అనుగ్రహింపుము అని 24వ పాశురములో తెలుపబడినది.